हाई व्यूवर्स अंदर की नमस्ते अंडी वेलकम टू अवर चैनल मनम ई वीडियो लो मिर्ची पंड पाई नल्ला तामर पुरुगुलु निवारण को एलांटी चर्यलु तीसुकोवाली ये मंदुलु पिचकारी चेयाली तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटी इवन्नी चूद्दाम। अंतकंटे मुंदु मीरु मन चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब अवर चैनल अंड अलागे नोटिफिकेशन्स आन चेसुकोंडी। इक मनम वीडियोलोकि वेल्ते तेलंगाणा आंध्र प्रदेश मरियु कर्नाटक प्रांतालो मिर्ची पंडिस्तुन्नारु। మరో నెల రోజుల్లో దిగుబడి కూడా రానుంది, కానీ మిర్చి పంట కొన్ని రసం పీల్చే కీటకాల దాడికి గురి అవుతుంది. తామర పురుగులు, పెనుబంక, తెల్లదోమ, పిండి నల్లి మరియు తెల్ల నల్లి ఇవన్నీ మిర్చి పంటను ఎక్కువగా బాధ పెడుతున్నాయి. ఇటీవల రోజుల్లో నల్ల తామర పురుగులు వీటినే బ్లాక్ థ్రిప్స్, వెస్టర్న్ థ్రిప్స్ అని అంటారండి ఇంగ్లీష్లో. ఈ పురుగులు మన మిర్చి పంటను పండిస్తున్న రైతులకు తలనొప్పిగా మారిపోయాయి. నల్ల తామర పురుగులను నివారించడం కోసం రైతులు ఇంతకు ముందు దాడి చేసి తామర పురుగులను నివారించడానికి ఉపయోగించే మందులు వాడుతున్నారు. కానీ నల్ల తామర మాత్రం ఇంతకు ముందు వాడినట్టు తామర పురుగులకు వాడే మందును వాడుతుంటే నియంత్రణ అవ్వట్లేదు. రైతులు నియంత్రణ చర్యలు సరిగ్గా చేయకపోతే టాస్పో వైరస్ మరియు ఇంపటైన్స్ నెక్రోటిక్ స్పాట్ వైరస్ వంటి తీవ్రమైన పంటల వైరస్ వ్యాధులను వ్యాపింపజేసి పంటను పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉంది. నల్ల తామర పురుగులను తెగుళ్లను పూర్తిగా తగ్గించడానికి ప్రతి 5-6 రోజులకు వివిధ రకాల పురుగు మందులను పిచికారీ చేయవలసి ఉంది. ఇప్పుడు మనం గత సంవత్సరం రైతులు వాడి మంచి ఫలితం పొందిన మందులను ఎలా వాడతారో చూద్దాం. మనం ఈ వీడియోలో 5 మందుల గురించి చెప్తున్నామండి. ఇవి చెప్పినట్టు నీళ్ళల్లో కలిపి పిచికారీ చేస్తే 5 నుండి 6 రోజులకు పిచికారీ చేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. అలాగే నల్ల తామర, పిండి నల్లి, తెల్లదోమ ఇవన్నీ తొలగే అవకాశం ఉందండి. ఇక మనం మొదటిది చూసుకున్నట్టయితే డెలిగేట్ అనే మందు 1 మిల్లీలీటర్లో కలిపి, అదేవిధంగా కారాప్ట్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 1.5 గ్రామ్ అదే లీటర్ నీళ్ళల్లో కలిపి మిర్చి మొక్కలపై పిచికారీ చేయవలసి ఉంటుంది. ఇక రెండో రకం మందు చూసుకున్నట్టయితే సోలోమెన్ అనే మందు 1 మిల్లీలీటర్ నీళ్ళలో కలిపి దానిలోనే పెగాసన్ 0.5 గ్రాము కలిపి మిర్చి మొక్కలపై పిచికారీ చేయవలసి ఉంది. ఇక అదేవిధంగా మనం మూడవది చూసుకున్నట్టయితే మొవెంటో అనే మందు 1.2 అంటే 1.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీళ్ళలో కలిపి దానిలోనే ఈకోటిన్ 0.3 మిల్లీలీటర్లు కలిపితే ఆ మొత్తం మందును మొక్కలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగో రకం మందు కీఫున్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్లో కలిపి అదే దానిలో ఆక్టారా 0.5 గ్రామ్ 1 లీటర్లో కలిపితే ఆ మందును ఆకులపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక 5వ రకం మందు పీప్రోనిల్ 1.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి, అదేవిధంగా ఎసిఫేట్ 1.5 గ్రామ్ అదే నీటిలో కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ గత సంవత్సరం రైతులు వాడి మంచి ఫలితాలు పొందారండి, ఎక్కువ దిగుబడి కూడా వచ్చింది. ఇవి మిర్చి పంటను ఎక్కువ దిగుబడి కోసం తీసుకోవాల్సిన చర్యలు మరియు కీటకాలను నిరోధించడానికి వాడాల్సిన మందులు. మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.